భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము విజయోత్సవ సంబరాలను నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం అధ్యక్షత వహించగా కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసునూరు వినాయక నగర్ గిరిజన కాలనీలో శ్రీమతి ద్రౌపది ముర్ము విజయోత్సవ సంబరాలు చేశారు. తదనంతరం స్థానిక గిరిజనులతో ఆనందాన్ని పంచుకుంటూ మిఠాయిలు స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం మాట్లాడుతూ భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన ఆదివాసి మహిళ శ్రీమతి ద్రౌపది ముర్ము ఎన్జీఏ కూటమి అభ్యర్థిగా గెలుపొందడం సోమవారం ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారని చాలా సంతోషకరమని తెలిపారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి దళితులకు గిరిజనులు బడుగు బలహీన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వింత రంగారెడ్డి, మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు కేతిరెడ్డి విష్ణు తేజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ ఈ రోజు 16వ వార్డు పార్టీ మీటింగ్, మా యొక్క రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు ఇంత పట్టణంలో? మేము వచ్చింది ఫస్ట్ టైం మేడం. లేదు రెండోసారి ఏదంటే దళిత మహిళని భారత రాష్ట్రపతి చేసిన ఘనత అంటే ఏం? మీకు స్వీట్స్ కావాలా? దగ్గరకు వచ్చిన తర్వాత ఒకరు ఉంటారో అట్లాంటి వాళ్ళని తీసుకొస్తే చేతనైనా హెల్ప్ చేయగలరు. ఎవరైనా అందరూ అంటే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, దాని దారి చూపగలమా మేము? ముఖ్యంగా ఈరోజు మీ అందరం చూసారు ఈ మధ్య ఫస్ట్ ఆమె, ఆమె తర్వాత ఈ దేశం. కాబట్టి మన ఆమె వచ్చింది మన దగ్గరికి అని చెప్పి మీరు అందరు సంతోషంగా వచ్చి ఇంటారని మేము పిలవటం అంతే. తీసుకున్నామని పక్క పండు ఆయన పేపర్లో కానీ ఫోటో టీవీలో కానీ ఎవరేమి ఎవరో ఒకరు చెప్పండి, ఒక మాటలో చెప్పండి ఎవరు ఆమె ఏమైంది? ప్రమాణ స్వీకారం చేయలేదు. వెరీ గుడ్, రెండు రోజులు అవుతుంది. రెండు రోజులు అవుతుంది ఎందుకు అయింది? తెలుసుకుంటా పర్లేదు. ఈమె ఒడిశా రాష్ట్రానికి రెండు నిమిషాలు గుర్తు చేసేద్దాం. ఈమె పేరు ద్రౌపది ముర్ము. ఈమె ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి మన గిరిజనకు సంబంధించినటువంటి ఒక తెగ. మనం ఏమైతే ఈ గిరిజనులుగా మనం ఉన్నామో, ఈ ఆంధ్రప్రదేశ్లో మనం గిరిజనులు అంటాము, అక్కడ ఇంకొక పేరుతో పిలుస్తారు. అది కూడా ఒక గిరిజన తెగ. ఆమె కూడా మనలాంటి కుటుంబంలో నుంచి, అత్యంత సాధారణమైనటువంటి పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె. ఇందాక మన మాధవి చెప్పారు చదువుకోబట్టే ఆవిడ ఈ స్థానానికి వచ్చారని. మనం ఇప్పుడు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే చదువు ఒక్కటే మార్గము అని చెప్పారు ఆయన. ఆయన చెప్పినటువంటి మాటని కూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తి
ఇవాళ రాష్ట్రపతిగా రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మన గిరిజనుల యొక్క దళపతి శ్రీపతి శ్రీమతి ముర్ము గారు. కాబట్టి ఆమె బాగా చదువుకున్నారు, ఉన్నత విద్య అభ్యసించారు. మనలాగేమో ఇక్కడ ఉన్నటువంటి అందరిలాగా డబ్బులున్నాం కాదామె, మనలాంటి కుటుంబం నుంచి వచ్చింది. టీచర్గా ఆమె యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించింది. మొదట ఆమె ఉపాధ్యాయురాలు, మన స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి వృత్తి ఆమెది. అక్కడి నుంచి ఆమె యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించింది. ప్రారంభించి ఆ తర్వాత బీజేపీ, ఈరోజు మోడీ గారు తెలుసా మీకు? మోడీ గారు తెలుసా? ఎవరైనా ఎవరైనా మోడీ గారు ఎవరు ఎవరైనా మీరు చెప్పండి, మోడీ ఎవరు? ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా ఆ ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ ఇది. మన గిరిజన మహిళ ప్రధానమంత్రి కంటే కూడా పెద్ద పోస్ట్ లో ఇందాక రంగన చెప్పినట్టు స్వాతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి సుమారుగా 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జవహర్లాల్ నెహ్రూ మొదలుకుంటే ఇందిరాగాంధీ, తర్వాత మన రాజీవ్ గాంధీ వరకు కూడా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏవి కూడా 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించాయి. ఏ ఒక్కరు కూడా మనలాంటి నిమ్న వర్గాలు, ఏదైతే ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఇట్లాంటి వర్గాలకి ప్రాతినిధ్యం ఇవ్వలేదు, మంచి అవకాశాలు ఇవ్వలేదు. కేవలం ఒక బీజేపీ మాత్రమే ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానిగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు మాత్రమే మనలాంటి వర్గాలు, అంటే ఆయన కూడా ఒక బలహీన వర్గం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, మనలాంటి సాధక బాధకాలు తెలిసిన వాడు కాబట్టి, ఈరోజు ఒక గిరిజన మహిళకి ఈరోజు అత్యున్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టారు. అది ఒక బీజేపీలో మాత్రమే సాధ్యం. మీరు మిగతా పార్టీలన్నింటినీ కూడా గమనించండి, వాడుకుని వదిలేస్తారు. ఒక బీజేపీ మాత్రమే ఈమె కంటే ముందు ఇప్పుడున్నటువంటి రామ్నాథ్ కోవింద్ గారు, ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, ఆయన కూడా ఒక షెడ్యూల్డ్ కులం, అంటే ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈమెకి ముందు. అంటే చూడండి, మన ఆలోచన ఎట్లా ఉందో, మోడీ గారి ఆలోచన ఎలా ఉందో, బీజేపీ ఆలోచన ఎలా ఉందో చూడండి. అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఇప్పటి వరకు వేరే వర్గాలు ఉన్నాయి. రాబో రోజుల్లో ఇట్లాంటి వర్గాల్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి, భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా మంచి స్థానాలు కల్పించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వాళ్ళ బీజేపీ కానీ నరేంద్ర మోడీ గారు కానీ ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టే మనలాంటి వర్గాలకు అవకాశం వచ్చింది. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఒకవైపు భర్త చనిపోయడానికి చేతి కందించినటువంటి ఇద్దరు కొడుకులు చనిపోయారు, అయినా కూడా వెనకడుగు వేయలేదు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ఆవిడను నమ్ముకున్నటువంటి తన జాతి ప్రజల కోసం రాజకీయాల్లో ముందుకెళ్తూ ప్రజాసేవే లక్ష్యంగా ముందుకెళ్లారు. అటువంటి దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా వైపు కుటుంబాన్ని చూసుకుంటూనే తన యొక్క జాతి ప్రజల కోసం, నాలాగే నా జాతి ప్రజలు కూడా ముందడుగు వేయాలి, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనేటువంటి లక్ష్యంతో ఆమె సేవ చేస్తూ ముందుకెళ్లారు. ఎక్కడ వెనుకడుగు వేయలేదు. కాబట్టి ఇవాళ అత్యున్నతమైనటువంటి భారత రాష్ట్రపతి స్థాయికి వెళ్ళింది. బీజేపీ మాత్రమే అటువంటి సాహసాలు చేయగలదు. కాబట్టి మీరు ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి.